ఆత్మకూరు శివాలయం వద్ద అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లిన లారీ బీభత్సం సృష్టించింది. 6 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు ధ్వంసమయ్యాయి. అక్కడ శివాలయం మరియు కాశీనాయన ఆశ్రమం ప్రధాన రహదారి ఉండడంతో శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్న భక్తుల వల్ల ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఎటు వెళ్లాలో అర్థం కాక లారీని ఒక్కసారిగా వేగంగా పక్కనే నిలబెట్టి ఉన్న ఆటో మరియు మోటార్ సైకిల్స్ పైకి లారీ దూసుకు వెళ్లినా అక్కడ ఉన్న వాహనాలను గుద్దేసింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఊపిరి పీల్చుకున్నారు భక్తులు. మనుషులు వచ్చినట్లేదు ఎవరు.